అంతరిక్ష రంగంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఇస్రో చేపట్టబోయే చంద్రయాన్ 4 ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయిన చంద్రయాన్ 3 ప్రయోగం వల్ల చంద్రయాన్ 4 ప్రయోగంపై అంతర్జాతీయంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అప్పటి వరకు ఏ దేశం చేరుకోలేని అత్యంత క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుని చంద్రయాన్ 3 సంచలనం సృష్టించింది. ఆ ప్రాంతాన్ని ల్యాండింగ్ ప్రదేశంగా ఎంపిక చేసుకుని తక్కువ ఖర్చుతో 2 ప్రయత్నంలో భారత్ ఈ విజయం సాధించింది. కాగా యావత్ ప్రపంచం ఈ ప్రయోగంపై ఆసక్తిని కనబరిచింది. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు చంద్రయాన్ 4 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక విషయాలను ప్రపంచానికి తెలియచేయాలని ఇస్రో సంకల్పించింది. చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి శాంపిల్స్ ని సేకరించి వాటిని భూమికి తీసుకొచ్చేలా ఈ ప్రయోగం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రుని ఉపరితలంపై 1.5 మీటర్ల లోతున గొయ్యి తవ్వి అక్కడ్నుంచి మట్టి నమూనాలను సేకరిస్తారు. ఈ నమూనాలను పరిశోధించి చంద్రునిపై జీవం సాధ్యమా కాదా అనే విషయంపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకొస్తారు. ఇక చంద్రుడి నేలపై గొయ్యి తవ్వటానికి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉపయోగించే అవకాశముంది. ఈ రోవర్ చంద్రుడి మట్టిలో నీటి కోసం కూడా శోధిస్తుంది. ఇందులో లేజర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. నవంబర్ 2023 స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ ఈ మిషన్ గురించి మొదటిసారి వెల్లడించారు. చంద్రుని నుంచి నమూనా రిటర్న్ మిషన్ ప్రణాళికను అధికారికంగా ప్రకటించారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మిషన్ అని, దీన్ని ప్రధానంగా ఇస్రో, జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా సంయుక్తంగా చేస్తున్నాయని తెలిపారు. అయితే ఇటీవల జపాన్ చేపట్టిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనే SLIM మిషన్ సక్సెస్ కూడా చంద్రయాన్ 4 విజయానికి కీలక సమాచారం ఇవ్వనుంది. ఇక ఇన్సాట్ 3DS ప్రారంభించిన తరువాత చంద్రయాన్ 4 మిషన్ ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికపై జపాన్ ఏజెన్సీ అంతర్గతంగా పనిచేస్తోందని, దీనికి సంబంధించి ప్రత్యేకమైన రూపకల్పన, హైఎండ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో ఉన్నతాధికారి తెలిపారు. ఈ కొత్త డిజైన్ను ఎంచుకోవటానికి ప్రస్తుత రాకెట్ సామర్థ్యాల లోపమే కారణమని ఈ సందర్భంగా చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. అలాగే మిషన్ ప్లాన్ తో పాటు వ్యయ అంచనాను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని అంతరిక్ష శాఖ కార్యదర్శి వెల్లడించారు. చంద్రుని ఉపరితలం నుండి నమూనాలను సేకరించటం, శాస్త్రీయ అధ్యయనాల కోసం నమూనాలను సురక్షితంగా భూమికి తీసుకొచ్చివ్వటం చంద్రయాన్ 4 మిషన్ ప్రధాన లక్ష్యం కాగా, చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయటం కూడా మరో కీలకమైన సవాల్గా ఉంది. అలాగే చంద్ర నమూనా సేకరణతో పాటు కంటైనర్ను ప్రదర్శించటం, చంద్రుని ఉపరితలం నుండి అధిరోహణ, చంద్ర కక్షలు, డాకింగ్, అన్డాకింగ్, అలాగే ఒక మాడ్యూల్ నుండి మరొక మాడ్యూల్లోకి నమూనాల బదిలీ చేయటం, నమూనా డెలివరీ కోసం భూమికి తిరిగి రావటం అనేవి సంక్లిష్టమైన సవాళ్లుగా ఉన్నాయి. ఇందులో ల్యాండింగ్ చంద్రయాన్ 3 మాదిరిగానే ఉంటుంది. అయితే సెంట్రల్ మాడ్యూల్ ఆర్బిటింగ్ మాడ్యూల్ తో డాకింగ్ చేసిన తర్వాత తిరిగి భూమి వైపుకు వస్తుంది. ఇది భూ వాతావరణంలోకి మళ్లీ ప్రవేశించడానికి, నమూనాలను భూమి పైన వదిలేయటానికి, భూ ఉపరితలానికి దగ్గరగా చేరుకునే క్రమంలో విడిపోతుంది. ఆ ప్రక్రియ అంతటిని ఎంత సమర్థవంతంగా పూర్తి చేయగలం అనే దానిపై ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చంద్రుని ఉపరితలం నుండి అంతరిక్ష నౌకను ఎత్తగలదని చూపించటానికి ఇస్రో ఇప్పటికే విక్రమ్తో హో ప్రయోగాన్ని విజయవంతంగా ప్రదర్శించింది. ఆర్బిటార్ చంద్రుని నుండి భూమికి తిరిగి వచ్చే పథాన్ని సాధించవచ్చని ఇది నిరూపించింది. అయితే ఈ చంద్రయాన్ 4 విజయంతో ఇస్రో ప్రపంచ స్థాయిలో భారతదేశ సాంకేతిక పురోగతిని ప్రదర్శించటం ద్వారా అంతరిక్ష పరిశోధన సరిహద్దులను మరింత విస్తరిస్తుంది. ఈ మిషన్ భూమి సరిహద్దులకు మించి శాస్త్రీయ పరిశోధన, అన్వేషణను ముందుకు తీసుకెళ్లటానికి దేశ నిబద్ధతను హైలైట్ చేస్తుందని ఇస్రో భావిస్తోంది. ఇక ఈ ప్రయోగం విజయవంతమైన తరువాత భారత అంతరిక్ష సంస్థ 2040 నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగాములను పంపే ప్రణాళికలను వేగవంతం చేయటంలో మరింత సహాయపడుతుందని అంతరిక్ష పరిశోధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.